హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. ఈ వీడియోలో నేను పిఎస్సిసిలో కరోనా ఎడిట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ డూ వాచ్. ఫస్ట్ పిఎస్సిసి యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది ప్లస్ నొక్కండి. సారీ, హారిజాంటల్ చేసుకోండి. ఫస్ట్ ప్లస్ నొక్కండి, తర్వాత ఫోటో లైబ్రరీ. అండ్ ఫోటో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎక్కువ MB ఉన్న పిక్ ఫస్ట్ తీసుకోవాలి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్కువ MB ఉన్న పిక్ ఫస్ట్ తీసుకోవాలి. దెన్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి దానిపైన బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేయాలి. సో లేయర్ ప్లస్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేశాక ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఫోటో లైబ్రరీ వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకోండి, తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ ఈ వైరస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ప్రాపర్గా ప్లేస్ చేయండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ. ఓకే, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ మిగతాది వచ్చేసి క్రాప్ చేయాలి. క్రాప్ చేయాలంటే పైన యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ నొక్కండి. క్రాప్ ఇమేజ్ నొక్కిన తర్వాత ఇలా క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే రైట్ సింబల్ నొక్కండి. రైట్ సింబల్ నొక్కిన తర్వాత మీకు కావాల్సి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పిక్ ఏదైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ ప్లేస్ చేయండి. లేయర్ ప్లస్ ప్లస్ నొక్కండి, ఫోటో లేయర్ నొక్కండి, ఫోటో లైబ్రరీ. దెన్ చూస్ యువర్ పిక్, నీకు ఏ పిక్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ నొక్కిన తర్వాత ఇలా మీకు పిక్ అనేది ఇలా యాడ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఇందులో నేను ప్రాపర్గా క్రాపింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మీకు బ్రష్, ఈ బ్రష్ కనిపిస్తుంది. ఈ బ్రష్ కనిపించిన తర్వాత థర్డ్ పై నుంచి థర్డ్లో థర్డ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఈజీ క్రాపింగ్ వస్తుంది. మోడ్ వచ్చేసి ఇది పాజిటివ్, నెగటివ్, నెగటివ్. ఇందులో 3 ఉంటాయి, రెక్టాంగిల్, పాజిటివ్, నెగటివ్. సో ఇందులో మీరు పాజిటివ్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్. సో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వద్దో దానిపై అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా డ్రాగ్ చేయండి, మీకు ఎక్కడైతే కావాలో అక్కడ డ్రాగ్ చేయండి. సో ఇలా కొంచెం మిస్టేక్ ఉంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది రిఫైనేజ్లో క్లియర్ చేయొచ్చు ఈజీగా. సో థింగ్ మీరు ఇది బ్యాక్గ్రౌండ్లో మొత్తం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చిన్న స్పేస్ మిగిలిపోయింది కదా, సో దాన్ని చేయడానికి నేను మళ్ళీ థర్డ్ దాంట్లో థర్డ్ బ్రష్, అంటే ఇది సెకండ్ బ్రష్, ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకొని మోడ్ వచ్చేసి పాజిటివ్ నొక్కి ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ నెగటివ్ తీసుకొని ఇలా చేయండి. సో ఇది ఎనఫ్, ఇది రిఫైనేజ్లో పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాపర్గా రాలేదు కాబట్టి ఇక్కడ కూడా నేను నెగటివ్ అప్లై చేస్తున్నా, సో దట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇయర్స్ ప్రాపర్గా వచ్చిందో లేదో అది కూడా ప్రాపర్గా చూసుకోండి. హెయిర్ ప్రాపర్గా వచ్చింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిఫైనేజ్, పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసి రిఫైనేజ్ క్లిక్ చేయండి. అండ్ మీరు పిక్ పైన ఎక్కడైనా ఇలా డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. సో హ్యాండ్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా ఇలా అప్లై చేయండి. సో అలా అప్లై చేస్తే అలా పర్ఫెక్ట్ క్రాప్ వస్తుంది. సో మీకు ఎక్కడైతే ప్రాపర్గా అనిపించలేదో అక్కడ ఇలా అప్లై చేయండి, అది ప్రాపర్ కలర్ని చూసుకొని అది ప్రాపర్ క్రాప్ వస్తుంది.
సో ఇలా కలర్ వేరియేషన్ ఉన్నదానికి ఇది బాగా పనిచేస్తుంది ఈ బ్రష్ వచ్చేసి, రిఫైన్ ఎడ్జ్ వచ్చేసి. అండ్ ఇక్కడ హెయిర్ మధ్యలో లైట్ లైట్గా గ్యాప్ ఉంది, బ్యాక్గ్రౌండ్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్తో అనేది ప్రాపర్గా మింగిల్ అవుతుంది. సో ఇలా వైట్ గ్యాప్స్ కూడా ప్రాపర్గా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి ఇక్కడ కూడా నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఇలా ప్రాపర్గా వస్తుంది రిఫైన్ ఎడ్జ్ చేసుకుంటే. ఇది ఆప్షన్ అన్ని యాప్స్లో ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇలా రైట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు క్లియర్ క్లియర్ నొక్కండి. క్లియర్ నొక్కితే మిగతాదంతా పోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ పెన్సిల్ నొక్కేసి ఇది డీసెలెక్ట్ కనిపిస్తుంది కదా క్లియర్ కింద, అది నొక్కండి. సో ఇలా మొత్తం పోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు యాండ్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇట్ సైజ్. సో నేను స్లైట్గా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా సైజ్ని, అండ్ ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇలా మిడిల్లో ప్లేస్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ ఓకే రైట్ సింబల్ని నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఇది పైన కనిపిస్తుంది కదా పెన్సిల్ పక్కనది, అది క్లిక్ చేసి కర్వ్స్ నొక్కుతున్నా. కర్వ్స్ స్లైట్గా పైకి, సారీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ, స్లైట్గా పైకి ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా వైట్ అయిపోతుంది. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను షర్ట్ కలర్ రెడ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో సెకండ్ బ్రష్లో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఎఫెక్ట్స్ బ్రష్, ఎఫెక్ట్స్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి కలర్ బ్యాలెన్స్కి వెళ్ళండి. కలర్ బ్యాలెన్స్కి వెళ్ళిన తర్వాత రెడ్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేయండి. రెడ్ గ్రీన్ బ్లూ ఉంటుంది ఇక్కడ, రెడ్లో సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఐ మీన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రెడ్ కావాలనుకుంటున్నా కాబట్టి రెడ్ ఇంక్రీజ్ చేసి అండ్ నేను షర్ట్ పైన అప్లై చేస్తున్నా. సో ఇలా నేను షర్ట్ పైన అప్లై చేస్తున్నా. అండ్ యూ కెన్ చూస్ బ్రష్ సైజ్ టు హార్డ్నెస్ ఎప్పుడు అనేది తక్కువ పెట్టండి. హార్డ్నెస్ తక్కువ పెడితే ప్రాపర్గా వస్తుంది. సో ఇలా మీకు షర్ట్ మొత్తానికి అప్లై చేయండి. మీరు కలర్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. రెడ్ గ్రీన్ ఇంక్రీజ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది, అండ్ అట్లా మింగిల్ కలర్స్ కూడా వస్తాయి మీకు. అన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి కలర్స్. అండ్ ఓన్లీ ఆ 3 కలర్స్ మాత్రమే ఈ ఆప్షన్లో ఉంటుంది, రెడ్ గ్రీన్ అండ్ బ్లూ. సో ఈ 3 కలర్స్తోని మీరు ఏ కలర్ అయినా చేయొచ్చు. బ్లూ కూడా టోటల్ ఇంక్రీజ్ చేస్తే బ్లూ కలర్ కూడా వస్తుంది, గ్రీన్ ఇంక్రీజ్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది, రెడ్ ఇంక్రీజ్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది. అండ్ మిక్స్డ్ కలర్స్ కావాలంటే మీరు 2 or 3 బ్రషెస్ కూడా ఒకటేసారి యూజ్ చేయొచ్చు. సో ఇలా నేను షర్ట్ మొత్తానికి ఇలా అప్లై చేశాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను కరోనా వైరస్ పిఎన్జీ ప్లేస్ చేస్తున్నా. పిఎన్జీ ప్లేస్ ఫోటో లేయర్ నొక్కండి, ప్లస్ నొక్కండి, ఫోటో లేయర్ నొక్కండి, ఫోటో లైబ్రరీ నొక్కండి. ఫోటో లైబ్రరీ నొక్కిన తర్వాత ఈ పిఎన్జీ యాడ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇది మీకు కావాల్సిన దగ్గర ప్లేస్ చేయండి. సో నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ దీన్ని బ్లర్ చేయాలి. బ్లర్ చేయాలంటే పైన ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్లో బేసిక్లో గసియాన్ బ్లర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇలా మీరు వైరస్ని కూడా బ్యాక్గ్రౌండ్తో సమానంగా దీన్ని కూడా బ్లర్ చేయండి, సో దట్ ఇట్ లుక్స్ బ్యాక్గ్రౌండ్తో మింగిల్ అయినట్టు ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే, ఓకే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా వైరస్ని ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకుంటే సింగిల్ వైరస్ కూడా ఉంది, దెన్ నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సింగిల్ లింక్లో మీరు 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో నేను ఇది కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, క్లిక్ ఆన్ ఓకే. దెన్ దీన్ని కూడా బ్లర్ చేస్తున్నా, బేసిక్ గసియాన్ బ్లర్. సో సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ ఇది కూడా ఫాలో అయినా. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి బార్డర్స్ వేయడం. బార్డర్స్ వేసే ముందు ఇది పిఎన్జీ టైప్ కూడా మీరు సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది పెన్సిల్ సింబల్ నొక్కేసి కాపీ నొక్కండి. కాపీ నొక్కిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కేసి పేస్ట్ నొక్కండి. పేస్ట్ నొక్కిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే నొక్కండి. క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత ఇది వచ్చింది కదా. సో ఇందులో మనకి 2 PNGs వచ్చినాయి, 2 PNGs మన పిఎన్జీ 2 PNGs వచ్చినాయి. సో ఒక పిఎన్జీ అనేది నేను కిందికి తీసుకొస్తున్నా, అండ్ ఈ పిఎన్జీ ఉంది కదా ఇది వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్తో మర్జ్ చేస్తున్నా. మర్జ్ డౌన్ ఈ లేయర్ సింబల్ నొక్కి లేయర్ డౌన్ ఉంది కదా అది నొక్కేసి మర్జ్ డౌన్ క్లిక్ చేయండి. మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇలా మీకు పిఎన్జీ సపరేట్ ఉంటుంది అండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా సపరేట్ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఈ వైరస్ కూడా నేను ఇక్కడ మర్జ్ డౌన్ చేస్తున్నా. సో ఇలా మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి నేను బార్డర్స్ యాడ్ చేయాలి. బార్డర్స్ యాడ్ చేయాలంటే ఫిల్ హ్యాండ్ నొక్కేసి ఫిల్ హ్యాండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. ఫిల్ హ్యాండ్ స్ట్రోక్ క్లిక్ చేసిన తర్వాత టైప్ వచ్చేసి స్ట్రోక్ తీసుకోండి. స్ట్రోక్ తీసుకున్న తర్వాత విడ్త్ వచ్చేసి ఇలా 32 PX క్లిక్ చేసి ఓకే నొక్కండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్, దెన్ ఇది డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఓన్లీ PSCCలో మాత్రమే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలో నేను మళ్ళీ ఇందులో చూపిస్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే గ్యాలరీకి సేవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో అది నేను మళ్ళీ మీకు చూపిస్తా ఎలా గ్యాలరీలో సేవ్ చేయాలో. సో ఇలా కొంచెం లోడింగ్ టైమింగ్ తీసుకుంటుంది ఎందుకంటే ఇది క్వాలిటీ పిక్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కింద షేర్ బటన్ ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత మీ పిక్ సెలెక్ట్ చేసుకున్నాకనే ఓకే క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే ఓకే సింబల్ కనిపిస్తుంది. సో ఇలా ఓకే నొక్కిన తర్వాత పిక్ అనేది మీ మొబైల్లో సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన పిక్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పిఎస్సిసి. సో ఇది వచ్చేసి సేవ్ అయిన పిక్. అండ్ చూడండి ఇది క్వాలిటీ అయితే అస్సలు పోలేదు, అండ్ పర్ఫెక్ట్ ఎడిట్ వచ్చింది. చూడండి బ్యాక్గ్రౌండ్తో కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను MB కూడా చూపిస్తాను. MB వచ్చేసి 4.73 MB. సో అండ్ ఇక్కడ నేను 2 PNGs సెలెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే పిఎస్సిసికి వెళ్ళండి. మళ్ళీ పిఎస్సిసికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు చేసిన ది ఇమేజ్ అక్కడ ఉంటుంది అది క్లిక్ చేయండి. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మేకింగ్ 2 PNGs. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీనిపైన వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వేరే ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు. సో అది కూడా నేను చూపిస్తున్నా. సారీ. సో ఇలా చేసుకొని మీరు సేమ్ ప్రాసెస్లో సో కరోనా తీసేసి సేమ్ బ్యాక్గ్రౌండ్తో మీరు వేరే ఇమేజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా పిఎన్జీ సేవ్ చేసుకోవడం వల్ల ఇలాంటి బెనిఫిట్ ఉంటుంది. ఓకే గైస్ థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.